ఇంకా క్యాపిటల్ సిటీ చెప్పినాం కదా అధ్యక్ష, ఇంకా వాళ్ళు చేసిన బ్రహ్మాండమైన స్కీములు ఉన్నాయి అధ్యక్ష. ఎట్లాంటి స్కీములు అంటే నీరు చెట్టు, నీరు చెట్టు బాగా బలి బాగుంటాయి అధ్యక్ష. పేర్లు కూడా వనం మనం, మీ ఇంటికి మీ భూమి. దాదాపు అందరు భయపడినారు అధ్యక్ష, అందరు భూమి వాళ్ళ ఇళ్ళకి పోయినాయని చెప్పి మీ ఇంటికి మీ భూమి అని స్కీమ్ పెట్టినారు వాళ్ళది. హ్యాపీ సండే, హ్యాపీ సండే ఎప్పుడైనా ఉండనిచ్చినారు అధ్యక్ష. ఎవరిని అడిగినా అధికారులంతా కూడా సాటర్డే సండే వీడియో కాన్ఫరెన్స్ అల్లాడిపోతున్నాం సార్ మేమని, బట్ హ్యాపీ సండే ఎప్పుడైనా స్కీములు అధ్యక్ష. జలహారతి అంటే హారతి ఇవ్వడము, పసుపచ్చ పూలు చల్లడము, పసుపచ్చ ఇవి చల్లడం, ఇది జలహారతి. అన్నిటికంటే అన్నిటికంటే గొప్ప ప్రోగ్రామ్ అధ్యక్ష, వాళ్ళు చేసిన గొప్ప ప్రోగ్రామ్ దోమలపై దండయాత్ర అధ్యక్ష. దోమలపై దండయాత్ర వాస్తవానికి అధ్యక్ష, దోమలపై దండయాత్ర మా కర్నూలులో అధ్యక్ష, అధ్యక్ష 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 దోమలపై దండయాత్ర అని అధ్యక్ష అధ్యక్ష దోమలపై దండయాత్ర అని చెప్పి మా కర్నూలులో ఫైవ్ రోడ్ సర్కిల్ ఉంది అధ్యక్ష, ఒకటి రైల్వే స్టేషన్ బయ రోడ్డు. అప్పటి ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు పెద్ద కటౌట్ పెట్టినారు అధ్యక్ష, అతి ఉత్సాహంతో. అప్పటి కలెక్టర్, అప్పటి కలెక్టర్ ఎవరు విజయమోహన్ అని ఒక ఆయన ఉన్నాడు, అతి ఉత్సాహంతో పెద్దది ఒకటి పెట్టి చంద్రబాబు నాయుడు గారిని పెద్ద బలంగిట్లో పెట్టి ఒక కిరీటం కూడా పెట్టినారు. చేతిలో కత్తి, కత్తి పక్కన దోమ అధ్యక్ష. రాష్ట్రం అధ్యక్ష, నేను స్వయాన నేను స్వయాన నేను కలెక్టర్కు ఫోన్ చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యే స్వామి ఆయన, ఆయన ఎందుకు అట్ల గబ్బులు చెప్తున్నారు మీరు అని చెప్పి నేను తీపిస్తున్నాను. ఇట్లా బలంగా అధ్యక్ష, పెద్ద కటౌట్, చాలా పెద్ద కటౌట్, కిరీటము బాహుబలి టైపు, చేతి పెద్ద కత్తి అధ్యక్ష, పెద్ద కత్తి, కత్తి పక్కన ఒక చిన్న దోమ, దానికి దోమలపై దండయాత్ర అని పెట్టినారు. ఇవి అందుకనే అధ్యక్ష బయట పబ్లిక్ ఏమంటారంటే, బయట పబ్లిక్ ఏమంటారు తెలిసిన అధ్యక్ష, వీళ్ళ పరిపాలన అంతా కూడా, వీళ్ళ పరిపాలన అంతా కూడా అధ్యక్ష పబ్లిక్ అందరు కూడా బయట ఏమంటారంటే, మ్యాటర్ వీక్ కానీ పబ్లిసిటీ పీక్ అధ్యక్ష. మరొకసారి, మ్యాటర్ వీక్ కానీ పబ్లిసిటీ పీక్. ఇది బయట అనుకున్నది, ఎందుకంటే మొత్తం చూడండి అధ్యక్ష, పేరు నీరు చెట్టు వనం మనం ఒక్కటైనా దీంట్లో జరిగిందా, కానీ దీంట్లో ఒక గొప్పతనం ఉంది అధ్యక్ష. ఏ దాంట్లో కూడా కేటాయింపులకు వాళ్ళు మ్యాచ్ కారు, గొప్పతనం నేను చెప్తాను. నీరు చెట్టు ఒకటి కేటాయింపు లాస్ట్ టైం వాళ్ళు చెప్తా చూడండి అధ్యక్ష, 2014-15 నీరు చెట్టు కేటాయింపు 0, ఖర్చు 0. 2015-16 కేటాయింపు 72 కోట్లు, చిలుకలు వదిలిపెడతా అధ్యక్ష. 15-16 72 కోట్లు కేటాయింపు, ఖర్చు మాత్రం 496 కోట్లు. ఎప్పుడు అధ్యక్ష ఇది? 15-16. 2016-17 అధ్యక్ష కేటాయింపు 110, ఖర్చు అధ్యక్ష 1,217 కోట్లు అధ్యక్ష. 17-18 అధ్యక్ష, 17-18 అధ్యక్ష కేటాయింపు, కేటాయింపు అధ్యక్ష 17-18 సేమ్ అదే ఫిగర్ దింపినారు అధ్యక్ష, 110.36, మళ్ళీ అట్లే దింపినారు. ఓపిక కూడా లేదు సవరించేదానికి, వచ్చే సంవత్సరానికి ఖర్చు పెట్టినది ఎంత అధ్యక్ష? 921. అధ్యక్ష 2018-19 అధ్యక్ష అంటే ఎలక్షన్ ఇయర్, ఎలక్షన్ ఇయర్ అంటే అర్థం, అందరు ఇప్పుడు అభ్యర్థులంతా పరిగెత్తాలి కదా అధ్యక్ష ఎలక్షన్ల కోసము, కాబట్టి దానికి చూడండి ఎట్లా చేసినారు. 500 కోట్లు కేటాయించినారు, ఖర్చు పెట్టిన అధ్యక్ష 2,215. అంటే మొత్తం అధ్యక్ష మొత్తము 793 కోట్లు కేటాయిస్తే, 793 కోట్లు కేటాయిస్తే 4,850 కోట్లు, 4,850 కోట్లు నీరు చెట్టు ఖర్చు పెట్టి ఈరోజు ఎంత దోపిడి జరిగింది ఈ ప్రోగ్రాంలు అనేది ఈరోజు అర్థమవుతా ఉంది అధ్యక్ష. ప్లీజ్ ఇది కాక అధ్యక్ష, ఇది కాక 2019-20 అంటే పోతూ లాస్ట్ ఓటర్ అకౌంట్ కూడా అధ్యక్ష, మళ్ళా అప్పుడు కూడా 161, ఇంకా వీళ్ళ పాత పాపాలన్నీ పోవాలి కదా అధ్యక్ష, మేము కూడా ఇంతవంత ఇంకా కట్టాలి కదా కొన్ని అని చెప్పి దాంట్లో మేము తప్పని పరిస్థితుల్లో కొంత కేటాయిస్తే 161 కోట్లు. పెండింగ్ బిల్లులు ఎంత ఉన్నాయి తెలిసిన అధ్యక్ష వాళ్ళవి? 1,183 కోట్లు ఇంకా పెండింగ్ ఉన్నాయి. దాంట్లో ఎన్ని బడ్జెట్ శాంక్షన్ ఉందో, ఎన్ని బడ్జెట్ శాంక్షన్ లేదని కూడా చూడాల్సిన అవసరం. ఈ విధమైన ఘోరాతి ఘోరంగా వాళ్ళు పరిపాలన చేసి ఈ రోజు వాళ్ళు దానికి కేటాయింపు తక్కువైంది, తల్లులు ఇంతేనా, పిల్లలు ఇంతేనా, ఇవన్నీ ఇన్ని ప్రశ్నలు, దానికి సమాధానం అధ్యక్ష.